జనానపతికి ఇచ్చేది ఆయననే అయ్యా పల్లకాయల వల్ల ప్రజలు సామర్థ్యం అయిపోతున్నారు అంటారు దగలేనడు ఏమంటాడు నిక్కుకొక్కరు అన్నాడు జనం మంగళవారం అంటారు అది అట్టది తెలుసుకోవాలా భోజనం పెడతారు మేము భోజనం తిన్నా తలుపు నిండుదని చెప్పి మానుకుంటామండి పొస్తుంటావా చంద్రబాబు గారు కలిసొస్తే జగన్ గారు భయపడుతున్నారు అన్నారు అది సహజంగా రాజకీయంలో ఉన్నాయా ఆ వ్యవహారాలు జగన్ కంటాడు కంటే లెక్క ఇట్టంటమే ఇట్టంటమేనండి ఇట్టంటమే అది 74 ఏళ్ళు ఫస్ట్ 14 18 ఏళ్ళు ఓటు పుట్టి కానీ కాంగ్రెస్ లో నేను ఉండేది జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా ఏంటి ఒక మాటలో చాలా బతకాలండి నేను పెట్టిన బతకాలన్నీ కూడా కూడు బతకాలి ఉద్యోగాలు ఏదో అంతా ఉంటారు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట నేను అన్నా లేదా ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలా ఉండకుండా ఉండదు హైదరాబాద్ లో కూర్చుంటాడు ఆయన ఇంట్లో కూర్చొని ఆయన పత్రిక వాళ్ళకి ఇస్తుంటాడు స్టేట్మెంట్లు ఆయనకి ఏం తెలుసు అండి గెలుస్తాడు గెలుస్తాడు ఏ అనుమానం లేదు చెప్పండి గెలుస్తాడు గెలుస్తాడు ఎట్టని గెలుస్తాడు అంతే ఇప్పుడు 4 పోయారు మొన్న 4 పోయారు చెప్పు బాబా ఈ అమ్మ మూడు ఇంకొకటి వస్తాడు అది లెక్క 4 పోతే ఏ శ్రీదేవి అయ్యా శ్రీదేవి ఆ మా అమ్మాయే మా సడుగుడు కూతురే తాటికొండ మా అత్తగారు తాటికొండ మేము మాదిగలమే ఆ గారిని మేము పలకరి ఇప్పుడు ఫోన్ అని చేశాం